వృద్ధులు దివ్యాంగులు తమ ఇండ్ల నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది దేశంలో ఇలాంటి అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి ఈసీ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ ప్రక్రియ ప్రారంభించారు పన్నెండు పోలింగ్ బృందాలను రంగంలోకి దింపి ఆ నియోజకవర్గాల్లో ఎనభై ఏళ్లు పైబడిన వృద్ధులు వికలాంగుల ఇండ్ల వద్ద ఓటింగ్ చేపట్టారు తొలి రోజు మూడు వందల ఒక్క మంది వృద్ధులు వికలాంగులు ట్వెల్వ్ డి ఫారం ను బిఎల్ఓలకు సమర్పించి ఓటు వేశారు అత్యంత పకడ్బందీగా సాగిన ఈ ప్రక్రియను నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్వో శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఆయన వెంట ఏఆర్ఓ రజనీకాంత్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు